ఎలా అన్నారందరు వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్ ఈరోజు అయితే నేను రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను సో వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఎప్పటి నుంచో వ్లాగ్స్ చేయండి అంటున్నారు కదా బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ ఇప్పుడు చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు కూడా కొంచెం మెమరీ లాగా ఉంటాయి అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఎలాంటివి థింగ్స్ ఎలాంటివి డేస్ ఎలా గడిచాయి అన్నది నాకు అండ్ నాకు పుట్టబోయే బేబీకి కూడా మెమరీ లాగా ఉంటుందని ఒక చిన్న ఆశ అన్నమాట అండ్ ఆల్సో వ్లాగ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి సో దానికి కూడా అనమాట అండ్ ఈరోజు అయితే రొటీన్ బ్లాగ్ సో ప్రెగ్నెన్సీ రొటీన్ బ్లాగ్ సో నేను ఏం చేస్తాను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను యాజ్ యూజువల్ అనమాట అండ్ నందుతో ఎలా గడుస్తూ ఉంటుంది అవన్నీ అండ్ రెసిపీస్ షేర్ చేస్తాను సో ఏం కుక్ చేశానో ఆ రెసిపీస్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఓకేనా సో చూద్దాం డే ఎలా గడుస్తుందో సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తాను నేను ఓకే సో స్వెట్టింగ్ అయితే ఫుల్గా అవుతుంది ఈ సమ్మర్లో అందులో ప్రెగ్నెన్సీలో చాలా కష్టంగా ఉంది ఈ ఐ మీన్ సమ్మర్ అంతా కూడా సో ఫుల్ టు స్వెట్టింగ్ అయితే అవుతుంది అండ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను సో దోశ చేయాలనుకున్నా దోశకి ఆల్రెడీ పప్పు అవన్నీ కూడా ముందు నైటే నానపెట్టేశాను కదా సో ఆ పప్పు అది పిండి కూడా రెడీగా ఉంది అండ్ దోశ విత్ పుట్నాల పప్పు ఆర్ వేయించిన శనగపప్పు అంటారు సో మేమైతే పుట్నాల పప్పు అంటాం సో ఆ చట్నీ అయితే చేయబోతున్నాను రెసిపీస్ వీలైనంత వరకు షూట్ చేసి మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అండ్ ఏమంటారు పుట్నాల పప్పు చట్నీ అనమాట సో నేను కొంచెం డిఫరెంట్ రాయలసీమ స్టైల్లో చేస్తాను సో అది ఎలా ఏంటి అనేది చూడండి ఇక్కడైతే దోశల పిండి ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపి పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అండ్ ఇప్పుడు చట్నీ చేద్దాం సో చట్నీలోకి వచ్చేసి నేను ఓన్లీ మా హస్బెండ్కి నాకే కాబట్టి ఇద్దరికి సరిపడా చేస్తున్నాను అంతే పుట్నాల పప్పు అంటాం కదా వేయించిన శనగపప్పు అనమాట సో అది ఒక మూడు గుప్పెట్లు తీసుకున్నాను అండ్ రెండు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట రెండే రెండు తీసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ ఇద్దరికే కాబట్టి చట్నీ మరీ ఎక్కువ వేస్తే చట్నీ అంతా వెల్లుల్లిపాయ స్మెల్ వస్తుంది సో అదనమాట అండ్ అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట ఇది గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇదంతా పౌడర్ లాగా అయిపోయేలాగా చేసుకోవాలి ఇది వచ్చేసి మ్యాంగో సో నా దగ్గర పచ్చి మామిడికాయ ఉంది మామిడికాయ వేసి చేద్దామని చేస్తున్నాను అనమాట సో ఈ సీజన్ అంతా కూడా మామిడికాయ ఉంటే ఇంకా అన్నిట్లో అవే యూస్ చేస్తుంటాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మీరు మామిడికాయ ప్లేస్లో చింతపండు రీప్లేస్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అండ్ పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కొన్ని వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి సో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని చట్నీ అంతా నీట్గా చేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతే మన చట్నీ అయితే రెడీగా ఉంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది సో మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది అంటే మనం మీరు ఆ చట్నీలో ఎక్కడ కూడా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదు కారం అన్నది సో ఇది సెపరేట్గా వేసుకోవాలి రాయలసీమ స్టైల్లో చేస్తానన్నాను కదా సో అదే అనమాట సో ఇక్కడ ఒక 4 పెద్ద పచ్చిమిర్చి 4 తీసుకుని వీటిని కూడా కచ్చా పచ్చాగా అంటే రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగా ఇలా మిక్సీ చేస్తే సరిపోతుంది ఇంకా మనం ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకోవాలి సో ఒక బౌల్లోకి చట్నీ అయితే వేసేసుకుని అండ్ తాలింపు కోసం రెడీ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది అన్నాను ఇదే అనమాట తాలింపులోనే వేస్తాము సో కారం అన్నది మనం మిక్సీలో వేయలేదు ఎక్కడ కూడా యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు యాడ్ చేస్తాం ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది రెగ్యులర్గా చేసే దాంట్లో సో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపులోకి గుండు మినప్పప్పు లేదా మినప్పప్పు ఏదైనా సరే వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత
కొద్దిగా ఆవాలు జీలకర్ర. సో ఇప్పుడు ఎండుమిర్చి అండ్ కరివేపాకు అన్నమాట ఇక్కడ వేసేసుకుని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, సో అది ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇందులోకి. ఇది జస్ట్ కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, దంచుకున్నా పర్లేదు అంతే. సో ఈ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా పచ్చడికి చాలా బాగుంటుంది డిఫరెంట్గా. కొద్ది నాళ్ళు ట్రై చేయండి. ఇది అయితే నేను మ్యాక్సిమం ఈ స్టైల్లో అయితే మేము రాయలసీమ సైడ్ చేస్తూ ఉంటాం ఇలాగా. అండ్ ఇప్పుడు ఇంకా దోశలు వేసేసి, సో నేను ప్యాన్కి ఆయిల్ రాయటం అలాంటివి ఏది చేయను. అంటే దోశలు ఎలా వేస్తానంటే పిండి కొంచెం క్రిస్పీగా ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి, ఆ కన్సిస్టెన్సీలో వేసుకుంటాను నేను పిండి నానేయడం కానీ పట్టేటప్పుడు కానీ అలా వేసుకుంటాను. ఫస్ట్ మా హస్బెండ్కి వేసేసి ఆ తర్వాత నేను నందు నేను కూడా వేసుకుని అందరం తింటాం అన్నమాట కలిసి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇదేంటంటే దోశ ఓన్లీ వన్ సైడే కాలుస్తాం అన్నమాట. సో కొంచెం పిండి మెత్తగా వేసుకుని క్రిస్పీగా కాకుండా అయితే టూ సైడ్స్ కాల్చవచ్చు. నేను ఇలాగే వన్ సైడ్ కాలుస్తాను, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక్కడ చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా వేగిపోయినట్టే. సో దోశ అయితే సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఒక దోశ వేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ అయితే ఇలా ఒక క్లాత్ పెట్టుకుంటాను నేను. సో దాంతో మటుకే ఇది క్లీన్ చేసి అప్పుడు వేస్తాను అనమాట. సో ఇలా వేస్తే మంచిగా ఈజీగా దోశ అనేది వచ్చేస్తుంది. సో మనం ఆనియన్ కానీ లేదా ఆయిల్ కానీ రాయాల్సిన అవసరం లేదు. ఇంకొక దోశ ఎగ్ దోశ వేసుకుంటాము జనరల్గా మా హస్బెండ్కి అండ్ నాకు కూడా. సో ఎగ్ దోశ ఫస్ట్ దోశ వేసేసి దాన్ని సిమ్లో పెట్టేస్తాను, కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తాను. సో దాని తర్వాత ఎగ్ వేసి, ఎందుకంటే ఎగ్ వేగాలి దోశ త్వరగా వేగిపోతుంది కాబట్టి, ఎగ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో వేస్తాను అన్నమాట. సో ఇలా ఎగ్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత సో దీనిపైనుంచి కొద్దిగా సాల్ట్ అండ్ కారం, మీకు పెప్పర్ కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఆనియన్స్ ఇలాంటివి ఏం కావాలని యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఇలాగే సింపుల్గా వేసుకుంటాము, ఎందుకంటే చట్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇవి సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కారం కూడా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే దోశ పిండి త్వరగా వేగిపోతుంది కదా. సో ఎగ్ అన్నది కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకని మనం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఎగ్ దోశ. అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవడమే. చూసారు కదా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను, అంటే ఎగ్ కుక్ అయిపోయింది, ఇంకా టర్న్ చేసుకోవడమే. ఒక 5 సెకండ్స్ అలా ఉంచాలి, ఎందుకంటే ఎగ్ టర్న్ చేసాక కూడా కుక్ అవ్వాలి కాబట్టి, లేకపోతే
ఎగ్ నీచు స్మెల్ లాగా వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. సో యమ్మీ యమ్మీ ఎగ్ దోశ రెడీ. అండ్ ఫైనల్లీ ఇంకా మేము తినడానికైతే కూర్చుంటున్నాం ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అది చూసారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ మీతో కొన్ని అయితే షేర్ చేస్తాను ఈరోజు. ఏంటంటే కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకున్నాను, సో రెడీమేడ్ బ్లౌజెస్, వాటి గురించి కూడా షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. అండ్ నందుకి ఇంకా పెద్దగా అయ్యాక అప్పుడు వాడు యూజ్ చేసుకుంటాడు. ప్రస్తుతానికి అయితే ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే ఎక్కువగా మేము మాస్టర్ బెడ్రూమ్లోనే స్పెండ్ చేస్తుంటాం. డే అంతా నందు నేనే ఉంటాం కాబట్టి. అండ్ అత్తయ్య గారు ఉన్నప్పుడు అత్తయ్య గారు నందు పిల్లల కోసం అన్నట్టు ఈ బెడ్రూమ్ డిజైన్ చేయించాను కదా. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను నా బ్లౌజెస్ అండ్ ఈ కబోర్డ్స్ అన్నీ కూడా కొంచెం సర్దాలి, ఇంకా సర్దలేదు. సో చూపిస్తాను. సో నా బ్లౌజెస్ అన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను నేను. చూపిస్తాను ఏం కలెక్షన్ ఏంటి, ఏం తీసుకున్నాను అన్నది మీతో కూడా షేర్ చేస్తాను. ఓకేనా? సో చూస్తుండండి. వెల్కమ్ బ్యాక్. అండ్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ రెడీమేడ్ అయితే తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఆఫర్స్ పెడుతూ ఉంటారు సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. సో అంటే మనకి ఆ ఫిట్టింగ్ అది సెట్ అయినా అవ్వకపోయినా ఎమర్జెన్సీకి వేసుకోవడానికి అది బాగుంటుంది. ఇమీడియట్గా ఇన్ కేస్ ఎప్పుడన్నా మనం కుట్టించుకోవడం లేదా కుట్టడానికి ఇచ్చిన అవి రాకపోయినా బాగుంటుంది అనేసి నేను కొన్ని అయితే బ్లౌజెస్ తీసుకున్నాను అనమాట. సో అవి మీతో కూడా చూపిస్తాను. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా రెడీమేడ్ బ్లౌజ్ లాగే ఉంది, సేమ్ ఎగ్జాక్ట్గా మన రెడీమేడ్ అంటాం మనం స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ లాగే ఉంటుంది అనమాట. సో హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఇలాగా మంచి రెడ్ అండ్ గోల్డెన్ కలర్. సో ఈ రెడ్ కాంబినేషన్తో ఉన్న చాలా శారీస్కి పనికొస్తాయి కదా. సో నెక్ అయితే ఇలా వచ్చింది అండ్ నాట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతిదానికి నాట్స్ ఉంటాయి అండ్ మనకి ఇలా చిన్నగా టాజిల్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నాకు ఈ మధ్య ఇంతకుముందు కేఎల్ఎంకి వెళ్ళే వాళ్ళం ఎక్కడ ఏం షాపింగ్ చేయాలన్న వాటికి, బట్ ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా అందులో కూడా బాగుంటున్నాయి. సో ఎక్కువగా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో ఇవి తీసుకుని కూడా నేను ఆల్మోస్ట్ ఒక మన వరలక్ష్మి రథం తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్ళాము. సో అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీతో కూడా షేర్ చేద్దాం, ఎందుకంటే నేను అక్కడ సర్దుతున్నప్పుడు కబోర్డ్ వచ్చాయి. ఓకే ఈరోజు చూద్దాము అన్నట్టు. ఇది బ్లౌజ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్, అంటే ఇది వచ్చేసి 550, ఓన్లీ 550 అనమాట. బాగుంది కదా, మంచి రెడ్ కాంబినేషన్ అండ్ దేని మీద కన్నా ఈజీగా సెట్ అవుతుంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట, మంచి క్రీమ్ కలర్. సో ఇది ఎల్బో హ్యాండ్స్ చూసారు, స్లీవ్ ఇలా వచ్చాయి హ్యాండ్స్ అయితే. సో ఇక్కడ వరకు ఉంటాయి. సో ఇది కూడా నాకు ఈ మెటీరియల్ బాగా నచ్చింది అనమాట. దీని మీద ఉన్న ఈ టెక్స్చర్ మెటీరియల్ టెక్స్చర్ ఏదైతే ఉందో క్లాత్ అది బాగా నచ్చింది. సో ప్లెయిన్ కాకుండా ఇలా చిన్న చిన్న లైన్స్ వచ్చేసి సెల్ఫ్ లైన్స్, జస్ట్ ఇది ఎలా కనబడుతుంది అంటే ఒక ఖాదీ లుక్, ఖాదీ క్లాత్ ఎలా ఉంటుందో ఆ లుక్ అనమాట. సో అందుకని బాగా నచ్చి తీసుకున్నాను. సో నెక్ అయితే సింపుల్గా ఆల్మోస్ట్ అన్నిటికీ నెక్ ఇలాగే ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం వెరైటీగా ఉండే వాటికి అలా ఉంటుంది. సో ఈ క్రీమ్ కలర్ అన్నది దేని మీద కన్నా నాకు వస్తుంది అనేసి తీసుకున్నాను. సో ఇది వస్తే 750 పడింది అనమాట. సో 750 వాళ్ళ ఆఫర్ సంథింగ్ 10% ఆర్ సంథింగ్ తీసేసి ఇస్తారు. సో యాక్చువల్ ప్రైస్ 750. సో ఆఫర్ తీసేసాక అదే ఎంతకు వచ్చిందో 10% తీసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ నాట్స్ ఉన్నాయి అండ్ దీనికి కూడా ఇలా టాజిల్స్ ఇచ్చారు చూడవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్, దేని మీద కన్నా మనం పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ రెడ్ అంటే ఫస్ట్ చూపించింది టొమాటో రెడ్ అనమాట. ఇది కొంచెం మెరూన్లోకి వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి
నెట్ వచ్చేసి ఇది. సో ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ నేను ఎప్పుడు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఓకే, ఎందుకన్నా ఉంటుందన్నది తీసుకున్నాను, బట్ తర్వాత ప్రెగ్నెన్సీ అండ్ ఇవన్నీ ఇప్పుడు పడతాయో పట్టవో కూడా తెలియదు. కమింగ్ మంత్స్ ఇంకా నేను థర్డ్ ట్రైమెస్టర్ ఎంటర్ అయ్యాక ఎలాగో మనం వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి ప్రెగ్నెన్సీలో. సో దాని తర్వాత చూడాలి మళ్ళీ నేను సన్నగా అవుతాయి అప్పుడు. సో ఇది ఒక బ్లౌజ్ అనమాట. సో దీనికి నెక్ కూడా ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్, అండ్ ఇదంతా కూడా గోల్డెన్ పైపింగ్ ఇచ్చారు. బాగుంది ఈ బ్లౌజ్ కూడా, నాకు నచ్చింది. ఇది మనం ఏమంటారు జర్దోసి వర్క్ ఆర్ సంథింగ్ ఏదో అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్. ఈ టైప్ నేను ఎప్పుడు వేసుకోలేదు, ఎందుకన్నా ప్లెయిన్ శారీస్ మీద బాగుంటుందని తీసుకున్నాను. సో దీని ప్రైస్ అయితే గుర్తులేదు, 350 అరౌండ్, అంతే, ఎక్కువగా లేదు దీని ప్రైస్. ఎందుకంటే ఏదో చెప్పారు వాళ్ళు ఆ రోజు ఆఫర్లు ఏదో ఉంది సంథింగ్, సో 350కే వస్తుందని తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇది కంప్లీట్గా షిమ్మర్ క్లాత్ మొత్తం ఇలా ఉంటుంది, హాఫ్ హ్యాండ్స్ షిమ్మరీగా ఉంటుంది బ్లౌజ్ అంతా. సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్, ఇట్స్ జస్ట్ లైక్ మనకి వెల్వెట్ బ్లౌజెస్ రెడీమేడ్ ఎలా వస్తాయి అది. ఇది స్టిచ్చెస్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అయితే. ఇంతవరకు ఇవన్నీ కూడా వేసుకోలేదు, సో ఎప్పుడు వస్తే టైం అప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఇది ఓన్లీ 250, అంతే, 250 కూడా కాదు 200 అనుకుంటా, అంతే. చాలా లైట్ వెయిట్ ఉంది, ఎప్పటికేని గోల్డెన్ కాబట్టి అండ్ షిమ్మర్లో ఉంది కాబట్టి ఎమర్జెన్సీకి ఉండొచ్చు, ఉంటుంది ఎప్పటికైనా అని తీసుకున్నాను. సో అది బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఇలా ఉంది, నేను తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్. నందు బాల్తో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో వీడు వచ్చాక సంథింగ్ ఏదో జరిగింది, యాక్చువల్లీ వీడు ఆడుకుంటూ ఉన్నాడు, ఇంకా నేను షూట్ చేయడం మర్చిపోయాను కుకింగ్ వీడియో అదంతా కూడా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆల్, బై బై.